ఎర్రని దొండపండు లాంటి పెదవులు ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ మారిన జీవనశైలి, వాడుతున్న క్రీమ్స్, తీసుకుంటున్న ఆహార పదార్థాలు, పొల్యూషన్ వల్ల పెదవులు నల్లగా మారుతున్నాయి. అంతేకాదు పెదవులు పగలడం, చారలు ఏర్పడడం వంటి వాటి వల్ల అందవిహీనంగా మారుతున్నాయి పెదవులు. ఈ ప్రాబ్లమ్స్ అనేవి కాలంతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి. సో మరేం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందమైన పెదవులు, మృదువైన పెదవులు మీ సొంతమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పెదవుల్ని సహజ పద్ధతిలో రక్షించుకోవాలంటే ఇంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులపై రాయాలి. ఉప్పులోని లక్షణాలు మీ పగిలిన పెదవుల చర్మాన్ని తొలగిస్తాయి. తేనె మీ పెదవుల్ని తడిగా చేసి వాటికి కావలసిన చల్లదనాన్ని ఇస్తుంది. ఇక పొడిగా ఉన్న మీ పెదవుల్ని తడిగా మార్చడానికి ప్రయత్నించకుండా చాప్ స్టిక్ రాయండి, ఎందుకంటే అది మీ పెదవుల్ని తడిగా మారుస్తుంది. అంతేకాకుండా చాప్ స్టిక్ని లిప్స్టిక్గా కూడా రాసుకుంటూ ఉంటే మీ పెదవులు పొడిగా అవ్వకుండా మీ పెదవులకు మంచి రక్షణగా ఉంటుంది. ఇక చలి తీవ్రత నుండి, సూర్యుని వేడి నుంచి రక్షించుకోవడానికి విటమిన్ ఈని ఉపయోగించి చూడండి. అలాగే ఎక్కువగా లిప్స్టిక్ వాడటం అంత మంచిది కాదు, దీనివల్ల పెదవులు పగిలే ప్రమాదం ఎక్కువ. ఇక అలాగే కాలం చెల్లిన క్రీమ్లు, లిప్స్టిక్లు వాడడం మంచిది కాదు, వీటిలో పోషక పదార్థాలు ఉండకపోగా హాని చేసే క్రీములు ఉండే ప్రమాదం ఎక్కువ. ఇక అలాగే ఏదైనా పదార్థాలు తీసుకుంటున్నప్పుడు బాగా చల్లనివి లేదా బాగా వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల పెదవులు కందిపోయి నల్లగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు లిప్ బామ్స్ని రాసుకుంటూనే ఉండాలి. పెదవులపై లిప్ బామ్ అప్లై చేయడం వల్ల పెదవులకి మాయిశ్చరైజర్గా ఉంటుంది, దీనివల్ల పెదవులు పగలవు. అలాగే స్ట్రాబెర్రీ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇలాంటి వాటిని అప్లై చేయడం వల్ల కూడా పెదవులు ఎర్రగా మారుతాయి. అలాగే పెదవులు బాగా డ్రైగా మారి ఉంటే బటర్ని రాసి చూడండి. బటర్ అప్లై చేయడం వల్ల మంచి మాయిశ్చరైజర్ దొరుకుతుంది, పెదవులు మృదువుగా ఉంటాయి. సో చూసారు కదా, మీ పెదవులకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ టిప్స్ పాటించి చూడండి, అందమైన పెదవులు మీ సొంతమవుతాయి.